ఏలూరు నగర శివారు శనివారపు పేటకు చెందిన సుజాతకు పెళ్లైంది ఇద్దరు పిల్లలు ఆమె భర్త లారీ డ్రైవర్ గా పనిచేస్తూ కష్టపడి కుటుంబాన్ని పోషిస్తున్నాడు అయితే లారీ డ్రైవర్ గా పనిచేసే సుజాత భర్తకు ఓ స్నేహితుడున్నాడు అతని పేరు సత్యనారాయణ వీరిద్దరూ తరచూ కలుస్తుండేవారు అప్పుడప్పుడు సత్యనారాయణ స్నేహితుడితో కలిసి సుజాత ఇంటికి వచ్చి వెళుతూ ఉండేవాడు ఇతనికి కూడా పెళ్ళయింది కానీ భార్యతో గొడవల కారణంగా ఐదేళ్ల క్రితం ఆమె సత్యనారాయణను వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోయింది ఈ క్రమంలో సుజాతకు సత్యనారాయణకు ఉన్న పరిచయం కాస్త అక్రమవంతానికి దారితీసింది భర్త లారీ డ్రైవర్ కావడంతో డ్యూటీకి వెళితే పదిహేను రోజుల వరకు ఇంటికి వచ్చేవాడు కాదు వచ్చినా కూడా వెంటనే వెళ్ళిపోయేవాడు ఇద్దరు పిల్లలను బాగా చదివించాలనేది సుజాత భర్త తాపత్రయం కానీ సుజాత మాత్రం తన భర్త స్నేహితుడితో అక్రమ బంధం పెట్టుకుంది పిల్లలు స్కూల్ వెళ్ళగానే ప్రియుడు సత్యనారాయణ వచ్చి ఆమెను తన ఇంటికి తీసుకెళ్లేవాడు అక్కడ శారీరకంగా కలుసుకునేవారు ఈ అక్రమ బంధం కొన్నాళ్ల పాటు అలాగే సాగింది భర్తకు చెవిలో పూలు పెట్టిన సుజాత ప్రాణ స్నేహితుడిని ఇంటికి పిలిచి భోజనం పెట్టేది ఇక సత్యనారాయణ ఏమో తన ఫ్రెండ్ను మోసం చేస్తూ ఉండేవాడు ఇక ఒంటరిగా ఉంటూ తనకు శారీరక సుఖం కావాలనుకున్నప్పుడల్లా సుజాతను తన ఇంటికి తీసుకొచ్చుకునేవాడు ఇటు సుజాత కూడా భర్త లేకపోవడంతో రెచ్చిపోయింది అడిగే వారే లేరు భర్తకు ఎంతసేపటికి తన కుటుంబం బాగుండాలని ఉండేది నిద్రలేని రాత్రులు గడుపుతూ ప్రమాదాలతో సావాసం చేస్తూ రూపాయి రూపాయి పోగేసి భార్య కుటుంబం కోసం కష్టపడేవాడు మొగుడు శ్రమను ప్రేమను గుర్తించలేకపోయింది సుజాత ఎంతసేపటికి శారీరక సుఖంలోని శక్తికి ఉత్సాహానికి సుఖానికి అలవాటు పడి నైతిక విలువలు గాలికొదిలేసింది భార్య లేని సత్యనారాయణ ఫ్రెండ్ వైఫ్ తో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ఏమైందో ఏమో సుజాత మెల్లిగా సత్యనారాయణను దూరం పెట్టడం మొదలు పెట్టింది ఇదే విషయమే తన ప్రిరిరాలని నిలదీశాడు సత్యనారాయణ కానీ ఆమె అతని చాలా చులకనగా చేసి మాట్లాడింది దీంతో పదే పదే అయినా కూడా లాభం దీంతో పగ పెంచుకున్నాడు సత్యనారాయణ ఆగస్టు ఇరవై ఏడున చేశాడు సత్యనారాయణ ఆమె భర్త లారీ డ్రైవర్ కావడంతో అతను ఎక్కడ ఉన్నాడనేది డైరెక్ట్ గా సత్యనారాయణ కనుక్కునేవాడు ఎందుకంటే ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి అయితే ఈ సత్యనారాయణ తనకు ఫోన్ చేసేది తన భార్యతో గడిపేందుకని పాపం అతనికి తెలియదు ఆగస్టు ఇరవై మూడున బోపాల్ వెళ్తున్నట్లు సుజాత భర్త చెప్పాడు దీంతో సత్యనారాయణ ఎప్పటి మాదిరిగానే ప్రియురాలతో గడపాలనుకున్నాడు కానీ సుజాత మాత్రం కోఆపరేట్ చేయడం లేదు దీంతో ఆగస్టు ఇరవై ఏడున తన దగ్గరకు రావాలని పదే పదే కోరాడు ప్రతిమలాడుతూ ఉండడంతో సుజాత ఆదివారం రాత్రి వెళ్లింది ఇద్దరు కలిసి శృంగారంలో ఎంజాయ్ చేశారు అయితే తనను ఎందుకు చులకనగా చేసి మాట్లాడుతున్నావని నిలదీశాడు ఆ విషయంపై ఇద్దరు కాసేపు వాదులాడుకున్నారు ఆ తర్వాత మళ్లీ ప్రేమను నటించిన సత్యనారాయణ ఆమెతో సంతోషంగానే గడిపాడు ప్రియుడిని నమ్మిన సుజాత నిద్రలోకి జారుకుంది ఆ తర్వాత నిద్రలో ఉండగానే పేక కోసి దారుణంగా హత్య చేశాడు ప్రియుడు సత్యనారాయణ ఆమె చనిపోయిన తర్వాత తెల్లారే వరకు మృతదేహం పక్కనే ఉన్నాడు మరి భయపడ్డాడో ఏమో కానీ సోమవారం ఉదయం తన బైక్ పై వెళ్ళిపోయాడు సత్యనారాయణ నూచివిడి రైల్వే స్టేషన్ దగ్గరలో బ్రిడ్జ్ కింద బైక్ను పార్క్ చేశాడు ఆ తర్వాత వేగంగా వస్తున్న రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు రైల్వే పోలీసులకు సమాచారం తెలియగానే క్రైమ్ సీన్ చేరుకున్నారు మృతుడి జేబును పరిశీలించగా అతని పేరు దిమ్మిటి సత్యనారాయణ అని ఇంటి అడ్రస్ కూడా రాసి ఉంది జేబులోనే సూసైడ్ నోట్ కూడా రాసి ఉంది సుజాత నన్ను దూరం పెడుతోంది కొద్ది రోజుల నుంచి తనను పట్టించుకోవడం లేదు గతంలో నాతో ప్రేమగా ఉండేది ఆ ప్రేమతో తాళి కూడా కట్టాను భార్యలా చూసుకున్నాను కానీ కొద్ది రోజుల నుంచి అవమానిస్తోంది చులకనగా చూస్తోంది తాను పిలిచినా కూడా రావడం లేదు పట్టించుకోవడం లేదు అందుకే ఆమె నమ్మించి పిలిపించాను నమ్మకంతో తన ఇంటికి రాగానే చంపేశానని లేఖలో రాశాడు సత్యనారాయణ ఆ లేఖలో చదివిన రైల్వే పోలీసులు బంధువులకు సమాచారం అందించారు సత్యనారాయణ బంధువులు వెళ్లి అతని ఇంటి తలుపు బద్దలు కొట్టి చూడగా రక్తపు మడుగులో చనిపోయి ఉన్న సుజాత కనిపించింది వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వన్ టౌన్ సిఐ రాజశేఖర్ ఎస్ఐ రామకృష్ణ వెళ్లి విచారణ జరిపారు మృతురాలు ఉడత సుజాతగా గుర్తించారు అయితే ఎక్కడ ఉండే ఈ మహిళ సత్యనారాయణ ఇంటికి ఎందుకు వచ్చిందని విచారణ చేశారు పోలీసులు ఇక అప్పటికే ఈ లేఖ కూడా దొరికింది తరచూ సుజాతను ఈ సత్యనారాయణ తీసుకొచ్చేవాడని స్థానికులు పోలీసులకు తెలిపారు పెయింటింగ్ పనులు చేస్తూ ఒంటరిగా సత్యనారాయణ ఉంటున్నాడని విచారణలో తెలిసింది ఆ తర్వాత డీప్ గా విచారణ చేయగా సుజాత భర్త స్నేహితుడే సత్యనారాయణ రైల్వే పోలీసుల ఉన్న ఆత్మహత్య సత్యనారాయణలు చేసిన గలీజ్ పనికి వారి జీవితాలు ముగిసిపోయాయి బహుశా తనను పోలీసులు అరెస్ట్ చేస్తారని సుజాతను చంపినందుకు స్నేహితుడి దగ్గర పొరువు పోతుందనే భయంతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు కేవలం నిర్లక్ష్యం చేస్తుందనే అందమైన సుజాతను వదులుకోలేక ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడని నిర్ధారణకు వచ్చారు పోలీసులు అయితే ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనేది విచారణ చేస్తూ ఉన్నారు మరోవైపు భార్య హత్యకు గురి కావడంతో సుజాత భర్త కన్నీరు మున్నీరయ్యాడు ఇటు పిల్లల సైతం అమ్మ అమ్మ అంటూ ఏడుస్తున్న తీరు పలువురిని కంటదడి పెట్టించింది ఒకరి శృంగార వంచ మొత్తం కుటుంబాన్ని బలి తీసుకుంది ఇది మన నిత్యం ఎక్కడో వచ్చాడో చూస్తూనే ఉన్నాం ఈ విషాదకర ఘటన ఏలూరు టౌన్ లో సంచలనం సృష్టించింది ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి